ఆర్టీసీ విలీనంపై 90 రోజుల కాల నిర్దేశం ఇచ్చి ఎక్స్పర్ట్ కమిటీని జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ప్రభుత్వం నియమించడం జరిగింది. ఆంజనేయ రెడ్డి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గారు ఆంజనేయ రెడ్డి గారు వారు చైర్మన్గా ఎక్స్పర్ట్ కమిటీని నియామకం చేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఈరోజు సీఎం గారికి అందజేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఒక అంశాన్ని అంటే ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మెర్జర్ చేయాలని చెప్పని ఆ అంశాన్ని సీఎం గారు ఇవాళ ఆమోదించడం జరిగింది. ప్రభుత్వం రేపు దాని మీద నిర్ణయం కూడా తీసుకోబోతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనే ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి ఆ డిపార్ట్మెంట్లోకి ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ఆ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులుగా రావటం జరుగుతుందనేది సూచనప్రాయంగా ముఖ్యమంత్రి గారు తెలియజేయటం జరిగింది. మిగతా విధి విధానాలన్నీ కూడా త్వరలో ఖరారవుతాయి. ఆర్టీసీ ఉద్యోగస్తులందరికీ కూడా దశాబ్దాలుగా ఉద్యోగ భద్రత లేకుండా లేకపోతే రకరకాల ఇబ్బందులతో అభద్రతా భావంతో ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ముఖ్యమంత్రి గారు అంగీకరించారు ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటాకి. దాని మీద రేపు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చాలా కళ ఇది. ఆర్టీసీ ఉద్యోగస్తులందరికీ కూడా సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి కళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం మేరకు వారి కళ నెరవేరబోతుంది, కార్యరూపం దాల్చబోతుంది. రేపు ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోబోతుంది. నేను చెప్పేది ప్రభుత్వం రేపు నిర్ణయం తీసుకోబోతుంది. ప్రతి సంవత్సరం ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టీసీ మీద ఉన్నటువంటి జీతభత్యాల భారం సుమారుగా 3,300 నుంచి 3,500 కోట్ల రూపాయలు ఆర్టీసీ మీద భారం ఉంది. ఆ భారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోబోతుంది. ఎలక్ట్రికల్ బస్సెస్ గురించి 2 రోజుల క్రితం సీఎం సమక్షంలో కూడా చర్చించారు, దాని విషయాల గురించి. ఆర్టీసీ మెరుగు కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రయాణికుల గురించి, ప్రజల గురించి, మెరుగైన సౌకర్యాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఆలోచిస్తున్నారు. దానిలో భాగంగా మెరుగైన సౌకర్యాలు, ఆర్టీసీని లాభాల బాటలో పట్టించడానికి, అట్లాగే ఆర్టీసీని లాభాల బాటలో పరిగెత్తించడమే కాకుండా మెరుగైన సౌకర్యాలతో ఆర్టీసీని అంటే భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్టీసీ చాలా వ్యవహారాల్లో, చాలా పారామీటర్స్లో మొదటి స్థానంలో ఉంటూ వస్తుంది ఎన్నో ఏళ్ళుగా. సౌకర్యాలు కానీ, బస్సు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బస్సే ఎక్కాలి అనే రీతిలో తయారు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తారు. తప్పకుండా మీరు చెప్పేటువంటి ఎలక్ట్రిక్ బస్సులు కానీ ఇట్లాంటి ఎన్నో మెరుగైన సౌకర్యాలు ఆర్టీసీలో రాబోతున్నాయి. లేదు లేదు, ఓన్లీ ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేది ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని మెర్జర్ చేయడం కోసమే ఆ డిపార్ట్మెంట్ ఏర్పడబోతుంది. థ్యాంక్ యూ. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చాలా అంశాలు అధ్యయనం జరిగినాయి. ఏదైతే ఎదురు చూస్తున్నారో మీరు కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ ఎదురు చూస్తున్నారో, ఆ నిర్ణయం ముఖ్యమంత్రి గారు ఈరోజు ఫైనల్ చేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మెర్జర్ అవడం కోసం ప్రభుత్వం రేపు నిర్ణయం తీసుకోబోతుంది.